అక్కా మా బాబుని మంచి స్కూల్లో జాయిన్ చేయాలనుకుంటున్నాను. ఎక్కడైతే బెస్ట్ అంటావ్? ది గ్లోబ్ స్కూల్ అయితే బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే అక్కడ పిల్లల ఎడ్యుకేషన్ కి అవసరమైన లైబ్రరీ, సైన్స్ ల్యాబ్ అండ్ కంప్యూటర్ ల్యాబ్స్ తో పాటు యోగా, మెడిటేషన్ అండ్ ప్లే గ్రౌండ్ సదుపాయం కూడా ఉంది. అంటే పిల్లలు నాణ్యమైన విద్య నేర్చుకుంటూ మానసికంగానే కాదు శారీరకంగా కూడా దృఢంగా ఎదుగుతారు. ది గ్లోబ్ స్కూల్, అయోధ్య నగర్, ఆపోజిట్ శ్రీ విజయ దుర్గా మల్లికార్జున దేవాలయం, మధురవాడ. కాల్ 9154131012 9063891011. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం మాధవపురం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శాసనసభ్యులు పెండం దొరబాబుకు మాధవపురం నాయకులు ప్రజలు ఘన స్వాగతం పలికారు. శాసనసభ్యులు పెండం దొరబాబు ఇంటింటికి వెళ్లి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ ప్రజల యొక్క సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు పెండం దొరబాబు మీడియాతో మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బండి సుబ్బులు, ఎంపీపీ కన్నా బత్తుల కామేశ్వరరావు, వైసీపీ నాయకులు నడిగట్ల చింతలరావు, అలాగే జవ్వాది నాయుడు, కొట్టేటి రాజేష్, బండి దావీదు, మాజీ సర్పంచ్ సిద్ధాంతపు నూకరత్నం, పంచాయతీ కార్యదర్శి, విఆర్ఓ, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం మండలం మాధాపురం గ్రామంలో గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఈ రోజున పెద్దలు, గౌరవనీయులు, మన జడ్పీటీసీ సభ్యులు కన్నాపత్రుల కామేశ్వరరావు గారు, స్థానిక సర్పంచ్ గారు బండి సుబ్బులు గారు, అలాగే నోకరాజు గారు, స్థానిక నోకరత్నం గారు, ఇంకా ఎంపీటీసీలు, ఇతర నాయకులు, ఇతర గ్రామాల ప్రెసిడెంట్లు, ఎంపీటీసీలు అందరూ కూడా ఈ రోజున అధికారులతో కలిసి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన మేరకు ఈ గడప గడపి మన ప్రభుత్వం కార్యక్రమం పెట్టారు. అది ఇప్పటికే చాలా గ్రామాలు తిరగడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున మాధాపురం గ్రామంలో నిజంగా ఆశ్చర్యపోయే విధంగా ప్రతి ఇంటి దగ్గర కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి ఒక్కరు కూడా ప్రేమిస్తూ ఉన్నారు. ఇటువంటి ముఖ్యమంత్రి మాకు అరుదుగా, ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఎన్నో మాటలు చెప్పారు కానీ ఈ ముఖ్యమంత్రిలాగా మాకు వివిధ పథకాల రూపంలో మమ్మల్ని ఆదుకుంటున్నటువంటి ముఖ్యమంత్రిగా అభివర్ణిస్తూ చిన్న చిన్న సమస్యలు అంటే ఇప్పుడు సుబ్బులు గారు కానీ స్థానిక సర్పంచుల ద్వారా కానీ ఇతర రోడ్లు అన్నీ చాలా వరకు వేయడం జరిగింది. డ్రైనేజ్ ప్రాబ్లమ్సే ఎక్కువ సమస్యగా ఉంది. వాటిని ప్రతి గ్రామంలోనూ కూడా డ్రైనేజ్ సమస్య కనిపిస్తుంది తప్పించి ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నాము జగన్ గారు వల్ల అని చెప్పేసి, ఈ ప్రభుత్వం వల్ల అని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నాము. ఈ డ్రైనేజీ వ్యవస్థని కంప్లీట్ చేయాలి అంటే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ప్రతి గ్రామంలో కూడా ఒక సచివాలయానికి ఒక 40 లక్షల రూపాయలు పెట్టడం, అలాగే ఆర్బీకేకి ఒక 18 లక్షల రూపాయలు, అలాగే హెల్త్ సెంటర్కి ఒక 18 లక్షల రూపాయలు, అలాగే పాల కేంద్రానికి ఒక 12 లక్షల రూపాయలు, అలాగే డిజిటల్ లైబ్రరీకి ఒక 12 లక్షల రూపాయలు, ఇలాగా ప్రతి గ్రామంలో దానికి కన్స్ట్రక్షన్కి ఇప్పటికే డబ్బులు ఇచ్చి గ్రామాల్లో గ్రామ స్వరాజ్యాన్ని ముందుకు తీసుకురావాలనే దృక్పథంతో నిధులు ఎక్కువగా వాటికి పెట్టడం జరిగింది. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానాలు. ఆయన రాబోయే కాలంలో ఆ గ్రామంలో గ్రామ సచివాలయం కానీ రైతు భరోసా కేంద్రం కానీ పక్కాగా కన్స్ట్రక్షన్ చేసుకుని అందులో అధికారులు కూర్చుని తద్వారా ఆ గ్రామంలో ఉండే వారందరికీ కూడా పరిపాలనా సౌలభ్యం కోసం అక్కడ ఏర్పాటు చేసినటువంటి వారందరికీ కూడా ఆ గ్రామంలో ఉండే ప్రజలందరికీ కూడా అందుబాటులో తీసుకొచ్చి దాన్ని ప్రక్షాళన చేసి ఇంకా మరింత ముందుకు తీసుకెళ్లాలనే దృక్పథంలో ఈరోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానంలో భాగంగా ఈరోజున ముందుకెళ్తున్నటువంటి విధానం, ఆ రోజు గాంధీజీ కళ్ళగన్నారు గ్రామ స్వరాజ్యం కావాలని ఈయన తెచ్చారు, ఈయన చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ఏ ఒక్క వ్యక్తి ఇంతటి సాహసం ఓ పక్కన కట్టలేమండి, సాయం చేస్తాం చేసి స్లాబ్ వస్తుంది కట్టలేదు పడగట్టుకుంటే మరి జగన్ అలా చూడండి, ఇక చూడండి.
మధురాను రుచులకి మరచిపోలేని గుమగుమలకి ఏకైక చిరునామా మనందరి MFC తగరపు వలస. కొంగొత్త రుచులతో, నోరూరించే స్వీట్స్ తో మీ ఆనంద క్షణాలను మరింత ఆహ్లాదకరంగా జరుపుకోవడానికి ఇదే మా ఆహ్వానం. ఇండియన్, చైనీస్, తండూరి, పిజ్జాస్ మరియు బర్గర్స్ తో పాటు ఎన్నో రకాల స్వీట్స్ మరియు బేకరీ ఐటమ్స్, జ్యూసెస్ మరియు మిల్క్ షేక్స్ తో పాటు సువిశాల సొంత ఫ్యాక్టరీ అవుట్లెట్ లో అన్ని రకాల పరిశుభ్రత నియమాలను పాటిస్తూ మనందరి మన్నన పొందిన MFC మీ వివాహాది శుభకార్యాలకు, మీ ఇంటి జరిగే అన్ని రకాల వేడుకలకు, ఆర్డర్ పై అన్ని రకాల స్వచ్ఛమైన సాంప్రదాయకమైన పిండి వంటలు, స్వీట్స్ సకాలంలో డెలివరీ చేస్తుంది. మా అభిమాన కస్టమర్ దేవుళ్లకు మరింత చేరువ కావాలని ఇప్పుడు మన MFC తన నూతన శాఖను పైడి భీమవరం నందు ప్రారంభించినది. మీ ఆదరాభిమానాలు కోరుకుని మీ ఆదిమూలం నాగరాజు, ఆదిమూలం సత్యనారాయణ. 27 సంవత్సరాల అపార అనుభవం కలిగిన మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ, మణికంఠ ఫుడ్ కోర్ట్, శ్రీ మణికంఠ కూల్ పాయింట్, తగరపు వలస మరియు పైడి భీమవరం.